ఐవీఎఫ్ అనే ప్రాసెస్ బాగా పెయిన్ఫుల్ ఉంటుందా? ఐవీఎఫ్లో రోజు ఇంజెక్షన్స్ ఇస్తారా? అండ్ ఈ రోజు ఇంజెక్షన్స్ చాలా పెయిన్ఫుల్ ఉంటాయా? ఇంకా ఐవీఎఫ్లో వచ్చే ట్రీట్మెంట్స్కి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని అందరికీ డౌట్స్ ఉంటాయి. నేను డాక్టర్ అర్చన, చీఫ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ అర్చన ఫర్టిలిటీ అండ్ లాప్రోస్కోపిక్ సెంటర్, నిజామాబాద్. ఐవీఎఫ్లో రోజు ఇంజెక్షన్స్ ఇస్తామండి మేము. ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 12 రోజుల వరకు రోజు ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మామూలుగానే ఇంజెక్షన్స్ అంటే భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో రోజు వచ్చి ఇంజెక్షన్స్ తీసుకోమంటే ఇంకా భయం వేస్తుంది, రోజు ఇంజెక్షన్సా అని. సో ఇంజెక్షన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి ఐవీఎఫ్లో, అండ్ ఇంజెక్షన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, చాలా పెయిన్ఫుల్ ఉంటాయా అని ఈ వీడియోలో మనం చూద్దాం ఒకసారి. ఐవీఎఫ్లో మేము ఇచ్చే ఇంజెక్షన్స్ రెండు రకాలుగా ఉంటాయండి. ఫస్ట్ ఇచ్చే ఇంజెక్షన్స్ ఏంటంటే ఎగ్, అండం యొక్క పెరుగుదల కోసం ఇస్తామన్నమాట. వీటిలో కూడా 2 టైప్స్ ఉంటాయి. వాటి ఫస్ట్ది ఏంటంటే యూరినరీ ఇంజెక్షన్స్ అంటాము, యూరినరీ గొనాడోట్రోపిన్స్ అంటాము, అండ్ ఇంకొకటి రికాంబినెంట్ గొనాడోట్రోపిన్స్. సో ఈ యూరినరీ గొనాడోట్రోపిన్స్ అనేవి ఎలా ఉంటాయంటే అవి ఒక పౌడర్ ఫామ్లో ఉంటాయి. వాటిని మనము రికాన్స్టిట్యూట్ చేసుకోవాలి. వాటిలో డిస్టిల్ వాటర్ కలుపుకొని, వాటర్ లాంటిది కలుపుకొని దాన్ని బాడీకి ఇస్తామన్నమాట. అదే రీకాంబినెంట్ గొనాడోట్రోపిన్స్ ఏంటంటే అవి హైలీ ప్యూరిఫైడ్ అన్నమాట. అవి చాలా ఎఫెక్టివ్, వాటి యొక్క ఎఫికసీ చాలా బాగుంటుంది, బాగా పనిచేస్తాయి. అండ్ అవి పెన్ రూపంలో వస్తాయన్నమాట. అంటే ఆల్రెడీ వాటిని మిక్స్ చేసి ప్రీమిక్స్డ్ ఫామ్లో వస్తాయి. వాటిని ముందే ఒక డోస్, ఏ డోస్ కావాలంటే ఆ డోస్, 150 కావాలంటే 150, 225 అట్లా రకరకాల డోసెస్ ఉంటాయన్నమాట. దాని ముందే ఆ పెన్లో డైల్ చేసుకొని ఆ పెన్ని స్కిన్ని ఇట్లా పించ్ చేసి స్కిన్కి 90 డిగ్రీస్ పర్పెండికులర్గా ఇస్తామన్నమాట ఆ ఇంజెక్షన్ని. సో ఈ రికాంబినెంట్ ఇంజెక్షన్స్, పెన్తో ఇచ్చే ఇంజెక్షన్స్ చాలా పెయిన్లెస్గా ఉంటాయండి. ఆల్మోస్ట్ అసలు ఇచ్చినట్టు కూడా తెలియదు ఇచ్చిన తర్వాత. సో వాటిని మేము అప్పుడప్పుడు కొంతమంది పేషెంట్స్, ఎడ్యుకేటెడ్ పేషెంట్స్, మంచిగా తెలిసిన పేషెంట్స్ వస్తే ఇంటికి కూడా తీసుకెళ్ళమని చెప్తామన్నమాట ఆ పెన్స్ని. సో దట్ ఒక 3-4 డేస్ వరకు వాళ్ళు మా దగ్గరికి రావాల్సిన అవసరం ఉండదు. సో ఈ ఇంజెక్షన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ ఇంజెక్షన్స్ అనేవి రోజు తీసుకోవడం వల్ల, అంటే 1-2 గంటలు కొంచెం లేట్ అయినా పర్లేదండి, అటు ఇటు అయినా పర్లేదు, బట్ రోజు సరైన ఒకటే టైంలో తీసుకోవడం వల్ల ఎగ్స్ యొక్క గ్రోత్, అండం యొక్క పెరుగుదల అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇవన్నీ మనం అండాలు అనేవి పెరగడానికి ఇస్తాము. ఈ ఐవీఎఫ్లో ఏంటంటే మనకి ఎంత ఎక్కువ అండాలు పెరిగితే అంత మంచిది అన్నమాట, అంత ఎక్కువ ఎంబ్రియోస్ వస్తాయి. సో ఈ ఎగ్స్ అనేవి పెరగడానికి మంచి ఇంజెక్షన్స్ ఇస్తాము. డిపెండింగ్ అపాన్ పేషెంట్స్ యొక్క, వాళ్ళ యొక్క అఫోర్డబిలిటీని బట్టి యూరినరీ ఇంజెక్షన్స్ కానీ లేకపోతే హైలీ ప్యూరిఫైడ్ గొనాడోట్రోపిన్స్ కానీ ఇస్తామన్నమాట, రికాంబినెంట్ గొనాడోట్రోపిన్స్. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఏముంటుందంటే ఐవీఎఫ్లో యాంటాగోనిస్ట్ ఇంజెక్షన్స్ అంటామన్నమాట, సెట్రోరిలిక్స్ అంటాము. ఇవేంటంటే ఇవి మేము ఎగ్స్ పెరగడానికి ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ గొనాడోట్రోపిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 5వ రోజుని కానీ 6వ రోజుని కానీ ఈ ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాము. బట్ ఈ ఇంజెక్షన్స్కి ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఏంటంటే అండి, ఈ ఇంజెక్షన్ని రోజు ఒకటే టైంకి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ ఇంజెక్షన్ కనుక కొంచెం ముందు తీసుకున్నా పర్లేదు 1-2 గంటలు, బట్ లేట్ తీసుకుంటే కనుక, ఒక రోజు కంటే ఎక్కువ లేట్ అయితే కనుక అన్ని ఎగ్స్ కడుపులోనే పొట్టలోనే రప్చర్ అయిపోయి పగిలిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ మీ ఐవీఎఫ్ సైకిల్ మొత్తం వేస్ట్ అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ యాంటాగనిస్ట్ ఇంజెక్షన్ మాత్రం ఒకటే టైంలో తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ యాంటాగనిస్ట్ ఇంజెక్షన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇవి ఎగ్స్ పెరిగే కొద్దీ హార్మోన్స్ సర్జ్ అవ్వకుండా, హార్మోన్స్ అనేవి పెరగకుండా వాటన్నిటిని బాగా తగ్గించి ఎగ్స్ రప్చర్ అవ్వకుండా కాపాడుతుందన్నమాట. సో థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంజెక్షన్ వచ్చేసి ఐవీఎఫ్లో ట్రిగ్గర్ ఇంజెక్షన్ అంటాం. ఈ ట్రిగ్గర్ ఇంజెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ట్రిగ్గర్ ఇంజెక్షన్ కూడా టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రిగ్గర్లో కూడా 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి హెచ్సిజి ఇంజెక్షన్ అంటాము, ఒకటి డెకాపెప్టైల్ ట్రిగ్గర్ లేకపోతే ఎగోనిస్ట్ ట్రిగ్గర్ అంటాము. సో హెచ్సిజి ఇంజెక్షన్ యూజువల్గా మేము హెచ్సిజి 10,000 కానీ లేకపోతే రికాంబినెంట్ హెచ్సిజి అంటాము, 250 మైక్రోగ్రామ్స్ ఉంటుంది, రెండిట్లో ఒకటి ఇస్తాము. అండ్ డెకాపెప్టైల్ ట్రిగర్కి వచ్చేసి అది లూప్రాయిడ్ 2 మిల్లీగ్రామ్స్ అంటాము, లేకపోతే ట్రిప్టోరలిన్ 0.2 మిల్లీగ్రామ్స్ అంటాము. ఇట్లా ఈ ఇంజెక్షన్స్ ఎగ్ అనేది మెచ్యూర్ అవడానికి ఇస్తామన్నమాట. సో ఇంజెక్షన్స్ యొక్క టైమింగ్ ఎట్లా ఇంపార్టెంట్ అనుకుంటే, చాలా వరకు ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత పికప్ అనేది ఒక 34 నుంచి 35 గంటల్లో చేస్తామన్నమాట. సో ఈ ఇంజెక్షన్స్ ఇచ్చిన టైం నుంచి 34 to 35 hours కౌంట్ చేసుకొని మేము పికప్ అనేది షెడ్యూల్ చేసుకుంటామన్నమాట. సో పికప్ అనేది ఖచ్చితంగా అదే టైంకి చేస్తామండి, ఎందుకంటే మళ్ళీ కొంచెం టైము లేట్ అయితే కనుక ఎగ్స్ అన్నీ పొట్టలోనే రప్చర్ అయిపోయి పగిలిపోయి అంత సైకిల్ అంతా వేస్ట్ అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది లాస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇంజెక్షన్ అన్నమాట.
అండ్ ఇవి కాక ఐవీఎఫ్లో ఇంకొన్ని ఇంజెక్షన్స్ ఏమిస్తామంటే గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్స్ అంటాము అండ్ అలానే ఎల్హెచ్ మెనోప్యూర్ కానీ లూవరిస్ కానీ అంటాము. సో ఈ ఎల్హెచ్ ఇంజెక్షన్స్ ఎవరికి ఇస్తామంటే ఎవరైతే ఏజ్ బాగా ఎక్కువ ఉంటుందో, మోర్ దాన్ 35 ఇయర్స్ ఏజ్ ఎక్కువ ఉంటుందో, అండ్ ఎవరికైతే ఎగ్ కౌంట్ బాగా తక్కువ ఉంటుందో వాళ్ళకి కొంచెము ఎగ్స్ అనేవి పెరగడంలో ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో వాళ్ళకి ఖచ్చితంగా ఎల్హెచ్ అనేది బయట నుంచి ఇవ్వాలన్నమాట ఎఫ్ఎస్హెచ్తో పాటు. సో ఇంకొక టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఏముంటాయంటే గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్స్ అంటాము. గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్స్ కూడా ఎవరికైతే ఎగ్స్ సరిగ్గా గ్రో అవ్వట్లేదో వాళ్ళకి ఒక ఎగ్ 12 mm వరకు రీచ్ అయిన తర్వాత ఈ గ్రోత్ హార్మోన్ సప్లిమెంట్స్ అనేవి ఇస్తామన్నమాట. దీనివల్ల ఏంటంటే ఎగ్స్ కొంచెం బాగా పెరుగుతాయి అండ్ మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఐవీఎఫ్లో ఎగ్ పికప్ వరకు ఇచ్చే ఇంజెక్షన్స్ ఇవి ఉంటాయండి. ఐవీఎఫ్ తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ కోసం ప్లాన్ చేసినప్పుడు ట్రాన్స్ఫర్ టైంలో కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాము, ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ ఇస్తాము. సో ఈ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ అనేవి ఏంటంటే అవి కొంచెం ఆయిలీ ప్రిపరేషన్స్ ఉంటాయండి. ట్రాన్స్ఫర్ ముందు కానీ తర్వాత కానీ కొంతమంది పేషెంట్స్లో మేము ఇస్తాము. ఈ ఆయిలీ ప్రిపరేషన్స్ వల్ల ఏముంటుందంటే అవి డైరెక్ట్ బాగా కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది, ఎందుకంటే అవి మజిల్లోకి ఇస్తాము, కొంచెం నొప్పిగా ఉంటుందన్నమాట. సో దానికి మేము లైక్ ఐస్ ప్యాక్ పెట్టుకోమంటాము, లేకపోతే ఒక ఆయింట్మెంట్ ఇస్తాము ఇట్లా గడ్డలాగా కడితే కనుక. అండ్ ఇప్పుడు కొత్తగా ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్లో కూడా ఆక్వియస్ ప్రిపరేషన్స్ వస్తున్నాయన్నమాట. అంటే ఆయిల్ లేకుండా జస్ట్ వాటర్ బేస్డ్ ఇంజెక్షన్స్ కూడా వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే పెయిన్ కొంచెం బాగా తక్కువ ఉంటుందన్నమాట. సో మరి ఇంజెక్షన్స్ ఐవీఎఫ్లో ఇచ్చే ఇంజెక్షన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి మరి అని అడుగుతుంటారు. యూజువల్లీ మైల్డ్గా హెడేక్ లేకపోతే కొంచెం కళ్ళు తిప్పినట్టు డిజీనెస్ అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అది తప్ప యూజువల్లీ మేజర్గా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, ఎందుకంటే ఈ ఇంజెక్షన్స్ అన్నీ మన బాడీలో ఉండే న్యాచురల్ హార్మోన్సే కొంచెం ఎక్కువ మోతాదులో ఎక్కువ ఎగ్స్ డెవలప్ అవ్వడానికి ఇస్తామన్నమాట. సో మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవన్నమాట. బట్ ఒకటి సైడ్ ఎఫెక్ట్ ఏంటి, ఒకవేళ ఎక్కువ ఎగ్స్ కనుక ఫామ్ అయితే కనుక ఒక సైడ్ ఎఫెక్ట్ దాన్ని ఓహెచ్ఎస్ఎస్ అంటాము, ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అంటాము. అదొకటి మాత్రం ఉంటుంది, అది తప్ప మేజర్గా సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా వేరేమే ఉండవన్నమాట. సో ఐవీఎఫ్లో ఇంజెక్షన్స్ యొక్క ప్రాముఖ్యత మీ అందరికీ అర్థమైంది కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, మీకు ఉపయోగపడినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మా నంబర్కి సంప్రదించవచ్చు. సంప్రదించండి డాక్టర్ అర్చన, ఫెర్టిలిటీ అండ్ లాప్రోస్కోపీ సెంటర్, నియర్ భారత్ ల్యాబ్, ఖలీల్వాడి, నిజామాబాద్. Phone 08462-222-324. Cell 9492492324.